ఎర్రగుంటపల్లి దుర్గామాత ఆలయానికి అలయన్స్ క్లబ్ ధర్మారం అధ్యక్షులు కొత్త మోహన్ 50,000 రూపాయల విరాళం అందించారు. ఆలయ నిర్వాహకులు కొత్త మోహన్ కు కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి శివారులోని దుర్గామాత ఆలయానికి అలయన్స్ క్లబ్ ధర్మారం అధ్యక్షులు కొత్త మోహన్ 50,000 రూపాయల విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో క్లబ్ సభ్యులు మొక్కలు నాటారు. అనంతరం అలయన్స్ క్లబ్ అధ్యక్షుడు కొత్త మోహన్ మాట్లాడుతూ ఆలయ నిర్వాహకులు నూతి విజయలక్ష్మి ఎర్రగుంటపల్లి గ్రామ ప్రజలు ఆలయ అభివృద్ధికి సహాయం అందించాలని కోరగా వెంటనే 50,000 రూపాయల విరాళం ప్రకటించడం జరిగిందన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామ శివారులో దుర్గామాత టెంపుల్ ధర్మారం స్థాపకులు అలయన్స్ క్లబ్ ధర్మారం కోరారు. ఏంటి అని అడగక గుడి ఆవరణంలో రేకుల షెడ్ గురించి ఆర్థిక సహాయం కావాలన్నారు. అదేవిధంగా మేము ఎంబడే స్పందించి 50,000 రూపాయలు విరాళం అందించడం జరిగింది. అదేవిధంగా ఇంకెవరైనా దాతలు ఉన్నా కూడా ఎర్రగొండపల్లి గ్రామ టెంపుల్కి తనవంతు సాయం చేయాలని మా అలయన్స్ క్లబ్ తరఫున వాళ్ళని కూడా కోరుచున్నాము. ఇక్కడ ఈ టెంపుల్ వెళ్ళడంలో చాలా ప్రతిష్టగా దేవుడు కోరికలు తీర్చడానికి చాలా బ్రహ్మాండంగా టెంపుల్కు సందర్శిస్తారు ప్రజలు. ఏ కోరికలైనా నెరవేరుతాయనే ఒక నమ్మకంతో టెంపుల్కు తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు. అదేవిధంగా టెంపుల్కు ఆర్థిక సహాయం చేయాలని మా అలయన్స్ క్లబ్ తరఫున నేను కోరుచున్నాను. ముందు ముందు భవిష్యత్తులో అనేక సేవ కార్యక్రమాలు టెంపుల్కి అయితేనేమి ప్రజలకైతేనేమి మండల స్థాయి మండలం నుండి డిస్టిక్ స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ క్లబ్ను అలయన్స్ క్లబ్ను తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ తాళ్లపల్లి సురేందర్ గౌడ్, కార్యదర్శి మామిడి శెట్టి శ్రీనివాస్, కోశాధికారి ఎలిగేటి మహేందర్, పిఆర్ఓ భైరి చంద్రమౌళి, కూరపాటి శ్రీనివాస్, గంధం మల్లయ్య, అమర్గని రామకృష్ణ గౌడ్, కందుల మల్లేష్, గుండేటి రాజేశ్వరి మల్లేష్, దామరపల్లి సమత, కొత్త నరసింహులు తదితరులు పాల్గొన్నారు.